శాస్త్రవచనం కార్యక్రమానికి పునఃస్వాగతం. శర్మగారు, మాకు గత ఎపిసోడ్లో నిత్య పూజలో భాగంగా పాటించాల్సిన విధి విధానాల గురించి తెలియపరిచారు. మరి ఈరోజు నిత్య పూజలో విధిలో ఘంటానాదం యొక్క విశిష్టతను గురించి దయచేసి తెలియచేయగలరు. నిత్య పూజ అనేటువంటిది ఘంటానాదంతోనే ప్రారంభమవుతుంది. ఎడమ చేతిలోకి గంట తీసుకొని ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమని ఘంట శబ్దం చేయాలి. కుడి చేతితో అయినా చేసుకోవచ్చు, ఖాళీగా కుడి చేతి ఉంటే గనక. అంటే ఈ శబ్దం ద్వారా మనం ఏం చెప్తున్నాము, ఆగమార్థంతు దేవానాం, నేను పూజకి సంసిద్ధున్నయ్యాను, పూజను చేసుకోబోతున్నాను, దేవతలకు ఆహ్వానము ఈ ఘంటానాదం ద్వారా. గమనార్థంతు రాక్షసాం, రాక్షసులు భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉంటే గనక వాటికి గమనము కావుగాక, వెళ్ళిపోవుగాక అని ఈ ఘంటానాదం ద్వారా మనం సంకేతం చేస్తూ ఉన్నామన్నమాట. రాక్షసులు ఉంటారా శర్మగారు అనేటువంటి సందేహం వస్తుంది. మనలోపలే 6 మంది శత్రువులు భూత ప్రేతాలు మనలోపలే ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా కామక్రోధాది వికారాలు మనము మన నుంచి దూరం చేసుకొని బాహ్యంగా మన పూజకి అవాంతరం కలిగించడానికి కనిపించినటువంటి కొన్ని శక్తులు ఉంటాయమ్మా, అట్లాంటి ఆ శక్తుల నుంచి దూరమయ్యి మనము పూజకు సిద్ధం కావడం కోసం ఘంటానాదం చేసుకుంటాము. ఈ ఘంటానాదం ఎప్పుడెప్పుడు ఆచరించాలి అనంటే పూజను ప్రారంభించడానికంటే ముందు, తర్వాత ధూపము చూపించే సమయంలో, హారతి ఇచ్చే సమయంలో ఘంటానాదం, ఎడమ చేతిలోకి ఘంట తీసుకొని ఘంటానాదం అనేటువంటిది ఆచరించాలి. కొంతమంది నైవేద్యం పెట్టే సమయంలో కూడా ఘంటానాదం చేస్తూ ఉంటారు. సరే, వైష్ణవ సాంప్రదాయంలో అయితే కనుక నైవేద్యం పెట్టే సమయంలో కూడా ఘంటానాదం ఉంది. వైష్ణవ సంబంధం లేకుండా మిగతా వారు ఎవరైతే ఉంటారో వారు నైవేద్యం పెట్టే సమయంలో ఘంటానాదం చేయకూడదన్నమాట. ఘంటానాదం తథావాద్యం గీతం నృత్యం తథైవచ నైవేద్యకాలే యః కురయాత్ రౌరవాది నరకం వ్రజేత్ అని శాస్త్రవచనం అన్నమాట. మనము నైవేద్యం భగవంతునికి పెట్టే సమయంలో ఘంటానాదం చేసినా, గీతములు అంటే పాటలు పాడినా, వాద్యములు చప్పుడు చేసినా కానీ, ఇవి ఏవి చేసినా కానీ మనం నైవేద్యం పెట్టే సమయంలో ఘంటానాదము తథావాద్యం గీతం నృత్యం ఆటలాడము నైవేద్యం పెట్టే సమయంలో చేయకూడదు. అలా చేస్తే రౌరవాది నరకం వ్రజేది, రౌరవం అనే నరకంలో పడతారు అని శాస్త్రవచనం కనుక. అయితే ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయము వైష్ణవ సాంప్రదాయం వాళ్ళకు మాత్రము వారికి ఆపాదించాల్సిన అవసరం లేదు. వారి సాంప్రదాయంలో నైవేద్యం పెట్టే సమయంలో ఘంటానాదం ఉంది. మిగతా వారి కోసమే ఈ మాట చెప్పడం జరిగిందన్నమాట. ఘంటానాదం నిమిత్తము ఆచరిస్తూ ఉంటారు. శర్మగారు, నిత్య పూజా విధిలో ఘంటానాదం యొక్క విశిష్టతను గురించి, అలాగే తిలకం గురించి మన శాస్త్రం ఏం చెబుతుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు అండి మీకు. శుభమస్తు. ఇదండి ఇవాళ శాస్త్రవచనం కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.